జయ శ్రీనివాస జయ వెంకటేశ వృషశైలనాథ శ్రీ పద్మనాభ వైకుంఠనాథ జయ విష్ణుతేజ రాజాధిరాజ కవచ జయ 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 దేవాదిదేవ జయ వాసుదేవ శ్రీరామచంద్ర జయ కల్కి రూప సమీశ నాగ జయ 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 జయ. మా ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకి ఈ ఉగాది నుండి నూతన సంవత్సరమైనటువంటి శోభకృతనామ సంవత్సర శుభాకాంక్షలు తెలియపరుస్తూ ముందుగా మీకు తెలియపరిచేటువంటి రాశి ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి కలిగిన వారైనటువంటి మూలా నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు కలిగినటువంటి వారు, పూర్వాషాఢ నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు కలిగినటువంటి వారు, తర్వాత ఉత్తరాషాఢ నక్షత్రములో 1వ పాదం కలిగినటువంటి వారికి ఈ సంవత్సర కాలమైనటువంటి ఉగాది నుండి నూతన సంవత్సర కాలం నుండి ఏ విధమైనటువంటి పరిస్థితులు, ఏ విధంగా ఈ రాశి కలిగిన వారి యొక్క కొన్ని విశ్లేషణలు వివరాలు, ఈ నూతన సంవత్సరంలో జరిగేటటువంటి కొన్ని మార్పులు ఏ విధంగా ఉంటాయని దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు నేను వివరణ తెలియపరుస్తాను. ముఖ్యంగా ఈ రాశి కలిగినటువంటి వారికి ఉద్యోగాలకు సంబంధించినటువంటి వారు చేతుల్లో ఉద్యోగాలు లేక డిగ్రీలు ఉన్నప్పటికీ, క్వాలిఫికేషన్స్ ఉన్నప్పటికీ, అర్హతలు ఉన్నప్పటికీ సరైన ఉద్యోగాలు రాక బాధపడే వారికి మాత్రం మంచి శుభసూచకంగా శుభవార్తగా ఉండేటటువంటి అవకాశం ఉంది. వ్యాపార రంగంలోనూ నూతన నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలకు సంబంధించిన సమృద్ధిగా మంచి పేరు సాధించి ఆ వ్యాపారాలు నిలుపుకోలేని పరిస్థితుల నుంచి నిలబెట్టే పరిస్థితి వరకు కూడా ఈ సమయకాలం మారుతుందని చెప్పవచ్చు. కాబట్టి వ్యాపార రంగంలో కొన్ని నూతనంగా పెట్టుబడులు పెట్టాల్సినవి, రుణాలు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకు మీరు భయపడకుండా ధైర్యంగా చేయండి, తప్పకుండా మీకు మంచి జరుగుతుంది. అలాగే కుటుంబంలో భార్యాభర్తల మధ్య కోర్టుకు సంబంధించిన గొడవలు తగువులు ఉన్నా, కలిసి ఉంటామా విడిపోతామా తెలియకుండా ఇంట్లో వాగ్వాదాలు ఇబ్బందులు పడుతున్నటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, తర్వాత అన్నదమ్ములతో బంధుమిత్రులతో కలహాలు గొడవలు ఏవైతే ఉంటాయో వాటిని ఈ సమయకాలంలో మీరు సర్దు చేసుకోవటం చాలా ముఖ్యం. లేదు మనం ఈగో ప్రాబ్లమ్స్కి వెళ్ళి లేదంటే వాళ్ళే మన కాళ్ళ దగ్గరకు వస్తారులేని నిర్లక్ష్యం చేసినా జరిగే పరిణామాలు రానున్నటువంటి కాలంలో మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టే పరిస్థితులు జరుగుతాయి. కాబట్టి మీకు ఏ రుణ బాధల నుంచి కానీ బయటపడాల్సిన పరిస్థితులు ఉన్నా, బంధుమిత్రులతో విభేదాలు లేకుండా కోర్టుకు సంబంధించినటువంటి గొడవల నుంచి బయటపడేదానికి కొంత ఓర్పుతో ఒక అడుగు తగ్గి మీరు చేసే ప్రతి ప్రయత్నం మీకు అనుకూలంగా మారి ఆ సమస్యల నుంచి బయటపడటానికి ఈ సమయకాలం మీకు వర్తిస్తుంది. అలాగే శుభకార్యక్రమాలకి, విందు వినోదాలకి, ఇంట్లో పెళ్ళిళ్ళు వివాహాలకు సంబంధించిన పనుల్ని పూర్తి చేస్తారు. ఆ తరహా సంబంధాలు పనులు కూడా ఈ రాశి కలిగిన వారికి ఈ సంవత్సర కాలంలో కలుగుతుంది. ఆరోగ్యాలలో పెద్దలకు కానీ పిల్లలకు కానీ ఈ రాశి కలిగిన స్త్రీ పురుషులు ఇరువురిలో కూడా ఏదైతే ఆరోగ్యాలకు సంబంధించి కొంతకాలంగా దీర్ఘకాలికంగా బాధపడుతున్న పరిస్థితులు, ఇబ్బందులు ఉన్నాయో ఆ పరిస్థితుల నుంచి, ఆ ఇబ్బందుల నుంచి కూడా కొంతమేరకు మెరుగైన వైద్యం అందటం, సిజీరియన్స్ కేసుల నుంచి బయటపడటము, తర్వాత చిన్న చిన్న కొంత మెడిసిన్స్తోనే సమస్య క్యూర్ అయ్యే పరిస్థితి ఈ రాశి కలిగిన వారు ఉంటుంది. ఇకపోతే ఈ రాశి కలిగినటువంటి వారిలో మాత్రం ముఖ్యంగా వ్యక్తిగత జీవితంలో అంటే వాళ్ళ పర్సనల్ సమస్యలో ఉన్నటువంటి కొంతమంది స్త్రీలతో కానీ పురుషులతో ఉన్న కొన్ని సంబంధాలు కాస్త బలహీనంగా అవటము, ప్రేమాభిమానాల మధ్య కొన్ని సమస్యలు, ఇబ్బందులు తలెత్తేటటువంటి పరిస్థితులు రావటము, దాని వలన వారి వ్యక్తిగత జీవితంలో కాస్త మనశ్శాంతి కోల్పోయే సంఘటనలు కూడా జరగవచ్చు. కాబట్టి ముందస్తు చూపుతో, కోపంతో నిర్ణయాలు కాకుండా, అజాగ్రత్తతో కాకుండా జాగ్రత్తతో మెదులుకోవటం చాలా వరకు ముఖ్యం. కొంతమందికి అయితే విదేశ ప్రయాణాలు చేసేవి, దూరదేశాలకు వెళ్లాల్సినవి, విమానాలు ఎక్కాల్సిన పనులు, బతుకు తెరువు కోసం, చదువుల కోసం, ఉద్యోగాల కోసం ఏదైతే ఉంటాయో అవి తప్పకుండా వీరికి సెట్ అవుతాయి. విదేశాల ప్రయాణాలు కూడా 100% సెట్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ రాశి కలిగినటువంటి వారిలో పిల్లల్లో చదువుల గురించి కొన్ని నిర్ణయాలు తీసుకోవటం, పిల్లల చదువులకు సంబంధించినవి నూతన నిర్ణయాల గురించి ఆలోచించటము, ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి బదిలీలు చేయటం కూడా పిల్లల గురించి తల్లిదండ్రులు తీసుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి. ఇంతకు ముందు సరిలేనటువంటి క్రమశిక్షణలు ఈ సమయకాలంలో కుదుటపడుతుంది, క్రమశిక్షణగా జీవించడం జరుగుతుంది. కాబట్టి ఈ రాశి కలిగిన వారు సినీ పరిశ్రమకు సంబంధించిన వాళ్ళు, రాజకీయ పరిశ్రమకు సంబంధించిన వాళ్ళు, వ్యవసాయ పరిశ్రమకు సంబంధించిన వాళ్ళు నూతనమైన శుభవార్తలు, నూతనమైన నిర్ణయాలు, నూతనమైనటువంటి ప్రయత్నాలు చేయటము, మంచి పేరు ప్రఖ్యాతులు కూడా సంపాదించడం కూడా జరుగుతుంది. కాబట్టి ఈ రాశి కలిగిన వారిలో దైవ జ్ఞానానికి సంబంధించినవి,
దైవ కార్యాలకు సంబంధించినవి మాత్రం పోస్ట్ పోన్ చేయొద్దు. ఇంట్లో పిల్లలవి కానీ పెద్దలవి కానీ ఏదైనా మొక్కుబడులు ఉంటే తప్పకుండా తీర్చుకోండి. దైవయాత్రలు, దైవ దర్శనాలు, ఎక్కువగా డివోషనల్గా ఆధ్యాత్మికమైనటువంటి వాటి మీద మనసుని నిమగ్నం చేయటం చాలా మంచిది. సర్వే జన సుఖినో భవంతు.